ప్రైజ్ ది లార్డ్. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118:8 వ్రాయబడి ఉంది. నేను కొంతమంది వ్యక్తుల గురించి నేను మీకు చెప్తాను. వాళ్ళు దేవుని వైపు చూసారా, మనుషుల వైపు చూసారా మీరు గ్రహించాలి. హాగరు తన బిడ్డ నిమిత్తమై కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆ బిడ్డ దాహమును తీర్చి అతనిని ఒక బలమైన జాతిగా చేశాను. ఆదికాండము 21:16. యాకోబు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించాడు, కుటుంబంలో సమాధానం అనుగ్రహించాడు. హోషయ 12:4. సంతానము లేని హన్న పిల్లల నిమిత్తము కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించెను. 1 సమూయేలు 1:10. దావీదును అతని జనులను తాము పోగొట్టుకుని స్త్రీలు ఆస్తి నిమిత్తము ఏడ్చినప్పుడు పోగొట్టుకుని వాటిని తిరిగి పొందుటకు దేవుడు కృపచూపెను. 1 సమూయేలు 33. హిజ్కియా తన ఆరోగ్యము గురించి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు అతని మరణకరమైన రోగమును మాన్పి 15 సంవత్సరములు ఆయుష్నిచ్చెను. 2 రాజులు 20:3. పాపాత్మురాలైన స్త్రీ తన పాపముల నిమిత్తము కన్నీళ్లతో వేడుకొనినప్పుడు దేవుడు ఆమె పాపములను క్షమించెను. 7:38. మరియా చనిపోయిన తన సహోదరుని నిమిత్తము కన్నీటితో వేడుకొనినప్పుడు దేవుడు ఆమె సహోదరుడైన లాజరును బ్రతికించెను. 11:32. వీరందరూ దేవుని వైపు చూసి ఎంతో మంచి మేలును పొందుకున్నారు. మీరు కూడా మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూసి మీకు కావలసిన ప్రతి ఒక్క అవసరత గురించి ఆయన సన్నిధిలో వేడుకొనినప్పుడు దేవుడు మీ అవసరతలను తీరుస్తాడు. ఆమేన్.